తిరిగి వార్తలకు స్వాగతం. కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీప వెలుగులతో మోనస్థానేశ్వరాలయం వెలివేరిసింది. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు భక్తులు. కార్తీక సోమవారం సందర్భంగా మూలస్థానేశ్వరుడి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు వెలిగించిన కార్తీక దీపాలతో ఆలయం శోభను సంతరించుకుంది. ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. కార్తీక మూడవ సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ఉసిరి చెట్టు కింద వనభోజనాలను చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్య నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలోని ఉస్మాన్ సాహెపేటలో ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వనాథ స్వామివారి దేవస్థానం కార్తీక కాంతులతో ప్రజ్వరిల్లింది. విశేష పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. పూజలు విశేషంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పరమేశ్వరుని దర్శించుకున్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని నగరంలోని ఉస్మాన్ సాహెపేట అన్నపూర్ణ సమేత విశ్వనాథ స్వామివారి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అర్చక బృందాలు పరమేశ్వరుణ్ణి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటారు. దీపకాంతులతో దేవస్థాన ప్రాంగణం వెల్లివిరిసింది. ఆలయ కార్యనిర్వహణాధికారి మధుసూదన్ రావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. నెల్లూరు నవాపేటలో వెలసిన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దివ్య సన్నిధి కార్తీక దీపకాంతులతో శోభాయమానంగా వెలుగొందింది. కార్తీక మాసం సందర్భంగా భక్తజన సందోహం దేవస్థాన ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని నవాబుపేటలో ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో కార్తీక శోభ నెలకొంది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తజన సందోహం దేవస్థాన ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. మూడో సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పరమేశ్వరుని దర్శించుకుని పూజలు చేపట్టారు. దీపకాంతుల్లో కైలాసవాసుని దర్శించుకున్న భక్తజనం ఆనంద పార్వశ్యులయ్యారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నవీన్ కార్యక్రమాలను పర్యవేక్షించగా పలువురు ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకుని తరించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో సూరిశెట్టి నరేంద్ర ఆధ్వర్యంలో భక్తులకు కార్తీక వనభోజనాలు నిర్వహించారు. ఈ భోజనాలను మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు. కార్తీక మాసంలో అన్నదానం చేస్తే మంచిదన్నారు. కార్తీక మూడవ సోమవారాన్ని పురస్కరించుకుని మూలాపేటలోని మూలస్థానేశ్వరుడి దేవాలయంలో భక్తులతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా సూరిశెట్టి నరేంద్ర ఆధ్వర్యంలో గుడికి విచ్చేసిన భక్తులకు కార్తీక వనభోజనాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ప్రారంభించి భక్తులకు వనభోజనాలను పంపిణీ చేశారు. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం వనభోజనాలను నిర్వహిస్తున్న సూరిశెట్టి నరేంద్రను ఆనం వివేకానందరెడ్డి అభినందించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణం కార్తీక దీపకాంతులతో ప్రజ్వరిల్లింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తజనులు పెద్ద సంఖ్యలో హాజరై పరమేశ్వరుని దర్శించుకుని దీపాలు వెలిగించి తమ భక్తిని చాటారు. దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణం కార్తీక దీపకాంతులతో శోభాయమానంగా వెలుగొందింది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని అర్చక బృందాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత పరమేశ్వరుణ్ణి విశేషంగా అలంకరించి కుంభహారతులు సమర్పించారు. కుంభహారతుల వెలుగుల్లో కైలాసవాసుడు భక్తజనులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనులు దేవస్థాన ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పరమేశ్వరుణ్ణి పూజించారు. కార్తీక దీపకాంతుల్లో ఆలయ ప్రాంగణం వెలివిరిసింది. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్ కోదండరామిరెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాంల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షులు సన్నపిరెడ్డి పెంచలరెడ్డి, పుర ప్రముఖులు హాజరై గరళకంఠిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుటుంబ సమేతంగా మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాన్ని వెలిగించి వనభోజనం చేశారు. పవిత్ర కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారంతో మూలస్థానేశ్వరుడి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించారు భక్తులు.
కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి మూలస్థానేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాన్ని వెలిగించారు. అనంతరం కుటుంబ సమేతంగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలను చేశారు. విష్ణువు మహేశ్వరుడు కలిసి ఉన్న ఉసిరి చెట్టు కింద వనభోజనం చేస్తే ఎంతో మంచిదన్నారు. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందన్నారు. ప్రీతిపదమైనటువంటి ఈ నెల్లూరు నగరం నాకు చాలా సంతోషంగా ఉంటది. ఈ రోజు మా నగరం నా ఇల్లు బాగుంది. అదే విధంగా నా కుటుంబ సభ్యులైనటువంటి నెల్లూరు ప్రజలందరూ కూడా వీళ్ళెవరో కాదు, వీళ్ళందరూ నా కుటుంబం. నా కుటుంబంలో ఉన్నటువంటి నెల్లూరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారంటే మూలస్థానేశ్వర దేవస్థానంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మహేశ్వరుడు అందర్ని ఆశీర్వదించబట్టి ఈ రోజు ప్రతి కుటుంబం సంతోషంగా. వెంకటగిరి పట్టణంలోని కుమ్మరిమిట్టలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధి కార్తీక దీపకాంతులతో వెలుగొందింది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. వెంకటగిరి పట్టణంలోని కుమ్మరిమిట్టలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారి పూజలు వైభవోపేతంగా నిర్వహించారు. పరమేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఉసిరికాయలతో శివయ్యను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటారు. ఆలయ అధికారులు కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆత్మకూరు పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. భారీగా మహిళలు పాల్గొని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పరమశివుని దర్శించుకున్నారు. ఆత్మకూరు పట్టణంలోని శివాలయాల్లో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. 1108 దీపాలతో శివలింగాన్ని ఓం స్వస్తిక్ రూపాలతో భారీగా చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.